అందరికీ నమస్కారం ఏ రేపు లాస్ట్ పది రోజుల నుంచి ఆకలి లేదు సరిగ్గా తినలేదు కొంచెం ప్యాంట్ కూడా అయింది అందుకే లాక్కోవాల్సి వస్తుంది యాక్చువల్లీ నేను కూర్చొని మాట్లాడొచ్చాను ప్లీజ్ లేదు వెనక్కి తిరిగి చూస్తూ మాట్లాడితే కరెక్ట్ కాదేమో ఇక్కడైతే అందరు కనపడతారు ఇలా అందరికీ థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాం అండ్ ఈరోజు ఇంకా కొత్తగా ఏం చెప్పాలో తెలియదు చాలా విఆర్ ఆల్ ఓవర్వెల్మ్డ్ నాకు వచ్చిన మెసేజెస్ కానీ ప్రతిరోజు వస్తున్న ఫోన్లు కానీ సోషల్ మీడియా కానీ ప్రతి చోట సినిమాకి ఇంతగా అందరూ భ్రమరథం పడుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది టీం అందరికీ కూడా అండ్ ఈ ఇలా ఇలాంటి ఒక కష్టమైన డిఫికల్ట్ ఇయర్ని మనం ఇలాంటి ఒక ఒక శ్యామ్ సింగరావు ఇలాంటి ఒక స్పెషల్ సినిమా ఒక క్లాసిక్తో ఒక 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 కమర్షియల్ సక్సెస్తో ఎండ్ చేయడం నాకు ఎంతో 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 హ్యాపీగా ఉంది ఐఎమ్ మోర్ ఐ ఎమ్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్ అండ్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే చాలా సార్లు నేను వచ్చే మెసేజ్లు కానీ అన్ని సినిమా బాగుంది లేదంటే సినిమా సూపర్గా ఉంది నేను ఒకటి రెండు లైన్స్లో చెప్పట్లేదు ప్రతి వాళ్ళు కూడా ఒక ఎస్ఏ రాస్తున్నారు ఆల్మోస్ట్ ఒక లవ్ లెటర్ లాగా రాస్తున్నారు సినిమాకి అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రివార్డ్ సినిమా సక్సెస్లు అవార్డులు ఇవన్నీ కూడా సెకండరీ ఆ వాళ్ళ కళ్ళలో కనిపించే సంతోషం వాళ్ళకి ఎంత నచ్చిందో వాళ్ళ వాయిస్లో వినిపించే ఆ ఇమోషన్ ఐ థింక్ దట్ మేక్స్ ఎనీ ఫిల్మ్ స్పెషల్ అండ్ థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక మంచి సినిమా వస్తే దాన్ దాన్ని మేము ఎంకరేజ్ చేస్తామని మళ్ళీ మళ్ళీ శ్యామ్ సింగర్ అయితేనే కాదు ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు అండ్ మీరున్నంత వరకు మీ నుంచి ఈ ఎంకరేజ్మెంట్ ఉన్నంత వరకు మీకు మంచి సినిమాలు ఇవ్వడానికి మేము ప్రాణం పెట్టి పనిచేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సినిమాకి ఫస్ట్ నుంచి శ్యామ్ సింగర్ రాయ్కి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం గురించి అటు నుంచి స్టార్ట్ చేయ ఇటు నుంచి స్టార్ట్ చేయినా ఇటు నుంచి స్టార్ట్ చేస్తా థ్యాంక్ యూ నీరు ఫర్ యువర్ కాస్ట్యూమ్స్ సినిమా చూసిన మా ప్రతి వాళ్ళు కూడా ఆ కాస్ట్యూమ్స్ ఎంత అథెంటిక్గా ఉన్నాయి ఆ లుక్ ఎంత బాగుంది అని తన్ని ప్రే చేస్తున్నారు ప్రతి ఫంక్షన్లో ఉండదు కాబట్టి థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ రాలేదు ఇప్పుడు చెప్తున్నాను డైరెక్ట్గా అండ్ సినిమాకి సంబంధించి నేను పోస్ట్ చేసిన నేను ట్విట్టర్లో చాలా అప్పుడప్పుడు పిక్చర్స్ పోస్ట్ చేస్తూ వచ్చాను ప్రమోషన్కి వాడాను ఆ ఫోటోలు అన్నీ కూడా తీసింది నీర్జానే సో మల్టీ టాలెంటెడ్ తనకి ఇంకొక ఆల్టర్నేటివ్ కెరీర్ కూడా ఉంది బట్ నీకు అంత టైం లేదు నాకు తెలుసు సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ అండ్ అభినవ్ అభినవ్ నేను ఇంతకుముందు చేసిన ఏ సినిమా నేను చూడలేదు కానీ అభినవ్ని చూస్తూనే ఉన్నాను ప్రతి మీలో అభినవ్ ఉంటాడు అండ్ రకరకాల అభినవ్ ఏ మాట మాట్లాడినా చాలా పాపులర్ అయిపోతుంది అనుకుంటా సో నేను వా వాసు పాత్ర చేస్తున్నప్పుడు అభినవ్తో గడిపిన టైం కానీ నేను షూట్ చేసిన సీన్స్ కానీ అన్నీ సరదా సరదాగా ఆడుతూ పాడుతూ అయిపోయినాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభినా నీ ఎవరో పంపించిన ఇంకో మేము కూడా చూశాను వేరే హీరోని నా పేరుతో పిలిచావు ఏదో ఫంక్షన్లో సో దాని అర్థం నువ్వు బాగా కనెక్ట్ అయ్యావు నాకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ ఆల్ యూర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యా అండ్ సత్యదేవ్ గారు ఒక బేసిక్ ఐడియా ఆఫ్ శ్యామ్ సింగ్ హాయిని ఏదైతే సత్యదేవ్ గారు అనుకున్నారు ఏదైతే రాహుల్తో షేర్ చేసుకున్నారో రాహుల్ డెవలప్ చేశాడో ఆ బేసిక్ ఐడియాలో చాలా బలం ఉండాలండి అప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలరు అండ్ అలాంటి ఒక స్ట్రాంగ్ కోర్ని మా అందరికీ మీ టీం అందరూ కష్టపడి పని చేయటానికి ఇన్స్పైర్ చేయగలిగే ఒక కోర్ని మా అందరికీ ఇచ్చినందుకు సత్యదేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంత కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నారో ఇలాంటి ఒక మూమెంట్ కోసం తెలుసు అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపీ అండ్ విత్ శ్యాంశిగర్ థ్యాంక్ యూ సార్ అండ్ రాహుల్ రాహుల్ ఇక్కడ మీ పేరెంట్స్ ఈరోజు వచ్చారు అండ్ వాళ్ళ కళల్లో మీ ఫ్యామిలీ అందరి కళల్లో నీ విషయంలో ఎంత ప్రౌడ్గా ఉన్నారో కనపడుతుంది మీరు మాత్రమే కాదు మేమందరం కూడా చాలా చాలా వేర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ రాహుల్ అండ్ ఏదైతే అంటే ఇది చాలా పెద్ద బాధ్యత శ్యామ్ సింగ్ గారు లాంటి కథ ఇంత పెద్ద సెటప్ ఇంతమంది టెక్నీషియన్స్ని హ్యాండిల్ చేయటం అలాంటి అవుట్పుట్ ఇవ్వ ఇవ్వడం అన్నది చాలా పెద్ద బాధ్యత అండ్ ఇలాంటి పెద్ద బాధ్యత రాహుల్ మీద పెట్టినప్పుడు చాలామంది ఇండస్ట్రీలోనే నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు అందరినీ తప్పని ప్రూవ్ చేస్తూ ఈరోజు మా ఎక్స్పెక్టేషన్స్ని మించిన ఒక అవుట్పుట్ని డెలివరీ చేసిన రాహుల్కి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రాహుల్ అండ్ దిస్ ఇస్ జస్ట్ దిగ్నింగ్ లాంగ్ టు గో అండ్ నేను ఒకరోజు రాజమౌళి గారిని కలిసి రాహుల్ కూడా పక్కన్నాడు మేమిద్దరం మాట్లాడుతున్నాం రా రాజమౌళి గారితో నేనే ఇంట్రడ్యూస్ చేశాను రాజమౌళి గారికి రాహుల్ సార్ శ్యామ్ సింగ్ రాజు సినిమా డైరెక్టర్ అని ఇంట్రడ్యూస్ చేశాను రాజమౌళి గారు ఏదో విష్ చేశారు అండ్ రాహుల్ అన్నాడు నా నా ఆలోచన నా ఇన్స్పిరేషన్ నా మూవీ మేకింగ్ స్టైల్ ప్రతిది ప్రతి దానికి కూడా మీరే ఇన్స్పిరేషన్ సార్ అని రాహుల్ రాజమౌళి గారికి చెప్పడం నేను విన్నాను ఐస్ ఐ సీ యూ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్ అండ్ ఇప్పుడు ఆయనకి నీకున్న గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా త్వరలో తగ్గిపోవడం నాకు కనపడుతుంది అండ్ మీరందరూ కూడా త్వరలో చూస్తారు ఆల్ ది బెస్ట్ రాహుల్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఫుల్ అండ్ వీ కోర్స్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ మోర్ సెలబ్రేట్ షామ్ మోర్ అండ్ ప్రితి నేను చదివిన చాలా రివ్యూస్లో చాలా నేను చూసిన కొన్ని వీడియో రివ్యూస్లో కూడా ఈ ఎంఐ ఫ్రేమ్లో ఉంటే చాలా చాలా బాగుంది డెఫినెట్గా ఫ్యూచర్లో తెలుగు సినిమాలో పెద్ద సూపర్ స్టార్ అయిపోతుంది అని రాశారు చాలా చాలా రివ్యూస్లో సో ఫ్యూచర్లో సూపర్ స్టార్ అయిపోవడం కాదు ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయినట్టే తను టచ్ చేస్తే చాలా సినిమా సూపర్ హిట్ అయిపోతుంది దట్ ఈస్ ద ఫస్ట్ సూపర్ స్టార్ క్వాలిటీ అండ్ థ్యాంక్ యూ కీర్తి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ రెండో సినిమా ద్వితీయ యజ్ఞం అంటారు ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా ఫస్ట్ దాంతో ఎవరైనా సక్సెస్ కొడితే రెండోసారి కొడితే తప్పితే వాళ్ళు సెటిల్ అయినట్టు కాదు సో అయిపోయింది పని అయిపోయింది క్రితి యజ్ఞం దాటేసింది క్రితి కంగ్రాచ్యులేషన్స్ అండ్ మెడోనా మెడోనా సభ ఈరోజు ఇక్కడ లేదు తను సినిమా చూసిన ప్రతి వాళ్ళు కూడా తన పాత్ర గురించి అంటే ఈరోజు సినిమా చూసి ఆ పాత్రని నేను నేనైనా చేసేవాళ్ళని అని చాలామంది హీరోయిన్స్ అనుకోవచ్చు కానీ కథ విన్నప్పుడు మాత్రం ఐఎమ్ షూర్ చాలామంది ఆ అడుగు వేయరు ఆ అడుగు వేయరు అండ్ మడోనా నమ్మింది సినిమాని కథని తన పాత్రని అండ్ తను చేసిన విధానం అండ్ తనే డబ్బింగ్ చెప్పుకుంది అండ్ ఆ డబ్బింగ్లో ఇప్పటికి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా ఎవరు అండ్ అందరికీ మడోనా రోల్ ఎంత నచ్చేస్తుందో నేను మలయాళం సినిమా చేస్తే నేను డబ్బింగ్ చెప్పలేను అంత పర్ఫెక్ట్గా తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మడోనాకి థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు ఫస్ట్ నుంచి అన్నీ జనరల్గా ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను అండ్ శ్యామ్ సింగ్ రాయ్ రిలీజ్ ముందు రాజుగారు సినిమా చూసి ఫోన్ చేసి ఆయనకి సినిమా ఎలా ఉంది అండ్ థియేటర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్ థియేటర్లో చిన్న చిన్న మూమెంట్స్ ఒక మామూలుగా ఒక్కరిని కూర్చొని చూసినప్పుడు కంటే ఎలా ఎలివేట్ అవుతాయి అని చెప్పారు అండ్ ఈరోజు థియేటర్లో అదే జరుగుతుంది అండ్ నేను ఫస్ట్ డే మార్నింగ్ షో చూసినప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ కూడా అందరూ ఎంజాయ్ చేయడం చూసినప్పుడు నేను రాజుగారు చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్ అండ్ మీరు అన్నట్టు ఈ ఇయర్ ఇంత గ్రాండ్గా ఈ మూడు సినిమాలు ఇలా లైన్ టు లైన్ బ్యాక్ టు బ్యాక్ ఒక మంచి సూపర్ హిట్స్తో ఎండ్ అవుతుంది అయితే అన్ని పరిస్థితులు చక్కబడి ఈ కరోనాలు ఏమి కూడా లేకుండా ఈ ఊపి ఏదైతే డిసెంబర్ ఇచ్చిందో ఇది నెక్స్ట్ ఇయర్ మొత్తం నెక్స్ట్ ఇయర్ కాదు ఇంకో పదేళ్ళు ఇలాగే కంటిన్యూస్గా స్టాప్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ పల్లవి మా రోజీ చుట్టూ ముళ్ళున్న అందరికీ అందాన్ని ఆనందాన్ని పంచే రోజా పువ్వు నువ్వు అన్న డైలాగ్ ఈ విషయంలో అండ్ ఎందుకంటే నేను పల్లవిని చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో షూట్ చేయడం చూశాను అండ్ ఆ పర్టికులర్గా ఆ సాంగ్ ఏదైతే ఇప్పుడు మొత్తం తెలుగువారు అందరూ ఆ సినిమా చూసి పల్లవి ఎంత గ్రేస్ఫుల్గా చేసింది అన్ని ఏదైతే ఏదైతే పాటను పొగుడుతున్నారో ఆ పాట ఎలాంటి పరిస్థితుల్లో షూట్ చేసిందో నాకు తెలుసు నాకే కాదు మా టీం అందరికీ కూడా తెలుసు అండ్ అండ్ కానీ మీద చిరునవ్వు మాత్రం జరగదు సో ఈరోజు నుంచి కాదు మొన్న ట్వంటీ ఫోర్త్ నుంచే నీ పేరు రోజీ అయిపోయింది అండ్ నిజంగానే దట్ ఈస్ యాక్చువల్లీ పల్లవి పేరు మార్చేయమని చెప్పట్లేదు కొత్త పేరు వేయమని చెప్పట్లేదు నెక్స్ట్ సినిమా నుంచి కానీ ఆ పేరు నిజంగా మైత్రేయకే కాదు పల్లవికి కూడా సూట్ అవుతుంది అండ్ ఒక ఇప్పుడు కూడా నాకు చాలా కోరిక సకీ లాంటి సినిమాలు అవన్నీ చేసినప్పుడు నేను అన్ని బోల్డ్ అండ్ లవ్ స్టోరీస్ చేశాను కానీ లవ్ స్టోరీస్ సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ ఫర్ ఎవర్ అయిపోయే లవ్ స్టోరీ లేదన్న ఫీలింగ్ ఉండేది శ్యామ్ బాబు రోజీ ఆ కోరికను తీర్చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో దట్ యు మేడ్ ఇట్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అస్ థ్యాంక్ యూ అండ్ సార్ నారాయణమూర్తి గారు మీ బిగ్ ఫ్యాన్ సార్ నేను అండ్ అంటే మీ మీరు మీ మాట తీరు మీరు మీ గురించి నేను వినే కథలు అప్పుడప్పుడు నేను ఈ జూబ్లీ ఫిల్మ్ ఫిలిం నగర్లో వెళ్తున్నప్పుడు పక్కన నారాయణమూర్తి గారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ కనిపిస్తారు నాకు అండ్ అలా ఒక అంత అలాంటి వ్యక్తి అలా ఉండటం ఎలా పాసిబుల్ అన్నది నాకే కాదు ఎవరికీ కూడా అర్థం కాదు ఆయన ఒక్కడే అలా ఉండగలరు ఇంకొకటి ఉండలేరు అండ్ ఇది ఎప్పటికీ మారదు కూడా ఇంకా నాకు తెలిసి ఐ కెన్ నాట్ ఈవెన్ ఇంపాసిబుల్ ఆయన లైఫ్ స్టైల్తో అలా ఉండటం ఇంపాసిబుల్ అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ని మా ఈ సక్సెస్ సెలబ్రేషన్ని మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు శ్యామ్ సింగర్ ఐ సక్సెస్కి మించిన రీసౌండ్ ఏమైనా ఉందంటే అది ఈరోజు మీ స్పీచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు 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 చెప్ప మీరు చెప్పిన ప్రతి మాట నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఇట్స్ హార్ట్ వార్మింగ్ ఐఎమ్ హంబుల్డ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈరోజు చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ ఈ రోజు కోసం ఎందుకు అయ్యారో కూడా నాకు తెలిసింది ఎందుకంటే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఆయన అండ్ ప్రతి చాట నేను ఎప్పుడు మేము మైక్ ఇచ్చినా సరే వద్దు వద్దు అనేవారు ఈరోజు అనలేదు ఫస్ట్ టైం చూసాను నేను ఫస్ట్ టైం మీరు వెంకట్ గారి పేరు పిలిచిన వెంటనే లెగ్స్ నిలబడ్డారు అలా నేను ఎప్పుడు చూడలేదు నాలుగు సార్లు నో అన్న తర్వాత తప్పదు అంటే తప్పితే మైక్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పలేదు ఐ థింక్ ఈ రోజు కోసం సేవ్ చేసుకున్నట్టున్నారు అంతా చాలామందికి అనుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు ఇండస్ట్రీ అంతా ఫస్ట్ సినిమా సూపర్ సక్సెస్ అంతా వెంకట్ గారికి నాని దొరికాడు అనుకుంటున్నారు కానీ నానికే వెంకట్ గారు దొరికారు అది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇది ఐ థింక్ వెంకట్ గారు అన్నట్టు వీ హ్యావ్ బికమ్ ఐ ఫ్యామిలీ అండ్ వెంకట్ గారు వంద సినిమాలు తీయాలి అందులో యాభై నాతో ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అవినాష్ గారు ఫస్ట్ నారాయణమూర్తి గారు లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ బ్రదర్ ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు అని అడిగారు అయితే వస్తారండి చూపిస్తాను సార్ అని చెప్పాను నేను అంటే ఒక ఒక లోపలికి వచ్చిన వెంటనే సినిమా టీం అంతా ఉన్నప్పుడు ఆ సినిమా లీడ్ యాక్టర్ హీరోతో వెళ్ళి వాడైరెక్టర్ ఎవరు అని అడిగారంటే దాని అర్థం ఆయన ఏ రేంజ్లో ఈ సినిమాలో ఆయన వర్క్ ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతుంది అండ్ ఈరోజు ఇక్కడ లేరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ వన్ ఆఫ్ మై కాదు మేబీ యాక్చువల్లీ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఇన్ ది వరల్డ్ సాను జాన్ వర్గీస్ అండ్ నా రెండు మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరీర్ సాను ఇచ్చారు సో ఇప్పుడు సాను లేకపోతే నా సినిమాలో నాకు టెన్షన్ స్టార్ట్ అవుద్దేమో అని రే రేంజ్కి సినిమాటోగ్రఫీ ఇచ్చాడు సో ఐ వాంట్ థ్యాంక్ సాను హూ ఈ కథని ఈ కథ ఇమోషన్ జస్ట్ విజువల్స్ మాత్రమే కాదు ఈ కథ రాహుల్ ఎంతగా చెప్పాడు ఈ కథ మెయిన్ లీడ్స్ ఎంతగా చెప్పారు ఈ కథ మిక్కి ఎంతగా చెప్పాడో ఈ కథని సాను కూడా అంతగా చెప్పాడు తన లెన్స్ ద్వారా సో ఐ వాంట్ థ్యాంక్స్ సాను మా నవీన్ నోలీ ఎడిటర్ని ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వన్ అవర్ సెకండ్ హాఫ్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ సింగ్ రాయ్లో అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఎప్పుడైపోయిందో తెలియట్లేదు అంటున్నారంటే దాని అర్థం ఎడిటింగ్లో అంత పర్ఫెక్ట్గా సెట్ చేశారని సినిమాని సో థ్యాంక్ యూ నవీన్ ఒలి అండ్ మిక్కీ జే మేయర్ అండ్ ఎనీ ఎనీ మూవీకి ఐ రియలీ ఫీల్ మ్యూజిక్ ఇస్ ద సోల్ ఆఫ్ ఇట్ అండ్ ఈరోజు సినిమాని అంత గొప్ప సినిమాగా విజువల్ పోయిట్రీగా క్లాసిక్గా అంటే ప్రేక్షకులందరూ దాంట్లో మిక్కీ జే మేయర్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది థ్యాంక్ యూ మిక్కీ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ వెరీ స్పెషల్ ఫిలిం లైక్ శ్యామ్ సింగ్ రాయ్ అండ్ ఎవరైనా మర్చిపోయినా ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాను సిరి సీతారామ శాస్త్రి గారి గురించి మర్చిపోవడం కాదు అది అది ఎప్పుడు ఇంకా ఎంత తలుచుకున్నా సరే అది తీరని ఒక లోటు ఎంత ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా సరే ఇంకేదో చెప్పాలన్న ఫీలింగ్ ఉంటుంది ఆయన బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉన్నాయి ఈరోజు ఆయన ఉండుంటే ఈ సినిమాని చూసి ఈ సక్సెస్ని చూసి ఆయన నాకు చేసే ఆ ఫోన్ కాల్ని ఊహించుకుంటూ హ్యాపీగా పడుకోగలను ఈరోజు నైట్కి మాత్రం అండ్ ఐ వాంట్ థ్యాంక్ థ్యాంక్ రాహుల్ రవీంద్రన్ కి చాలా మంచి పేరు వచ్చింది అండ్ తన పాత్రకి తనకు యాక్చువల్లీ ఆ ప్రాస్టిక్స్ కానీ మేకప్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్ అండ్ మురళీ శర్మ గారిని తన రోల్ని ఎంతో ప్రేజ్ చేస్తున్నాను అని మురళీ శర్మ గారు రిలీజ్ రోజు ముందు ఒక వాయిస్ నోట్ పెట్టారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ మురళీ శర్మ గారికి అంత పేరు వస్తుంది అండ్ మా మహంత్ రోల్ చేసిన మనీష్కి కూడా చాలా పేరు వచ్చింది వెరీ వెరీ స్వీట్ విలన్ స్క్రీన్ మీద చాలా అలా కనిపిస్తారు కానీ బయట మాత్రం చాలా స్వీట్ వ్యక్తి సో టీమ్ అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పుకున్నాను అండ్ అన్నిటినీ మించి మీ పెట్టిన ఎఫర్ట్కి ఇంతగా ఇంత ఘనంగా వెల్కమ్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మండే రోజు టైం ఎంత ఫైవ్ అయిపోతుంది కదా ఈరోజు చెప్తున్నా నిన్న నిన్న మొన్నటితో క్రిస్మస్ అయిపోయింది కాబట్టి క్రిస్మస్ మాత్రం మందే అనలేను కాబట్టి న్యూ ఇయర్ కూడా మందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్